రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేస్తుంది, ఎవరి సాక్ష్యం మీ అందరికీ ఆమోదయోగ్యమో వారి నుండే ఈ సాక్షులు ఎన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు సాక్షులు నిరాకరించకూడదు. వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో దస్తావేదు రూపంలో వ్రాయించటానికి అశ్రద్ధ చెయ్యకూడదు. అల్లా దృష్టిలో ఈ పద్ధతి మీ కొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయం చెయ్యటానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా మీరు అనుమానాలకు అపోహలకు గురి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాని మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే సాధారణ వ్యాపార సంబంధమైన లావాదేవీలను వ్రాయకుండా ఉంటే అందులో అభ్యంతరం లేదు. కాని వ్యాపార వ్యవహారాలు నిశ్చయించేటప్పుడు తప్పకుండా సాక్షులను పెట్టుకోండి. దస్తావేజు వ్రాసే వాణిని సాక్షులను పీడించరాదు. ఆ విధంగా చేస్తే అది పాపమవుతుంది. అల్లా ఆగ్రహాన్నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరి అయిన పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. فإن أمن بعضكم بعضا فليؤدي الذي اؤتمن أمانته وليتق الله ربه ولا تكتموا الشهادة ومن يكتمها فإنه آثم قلبه والله بما تعملون عليم. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు దస్తావేజు వ్రాసేవాడు దొరకని పక్షములో మీ వద్ద ఉన్న వస్తువును తాకట్టు పెట్టండి. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభువైన అల్లాకు భయపడాలి. ఎట్టి పరిస్థితులలోనూ సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాకు తెలుసు. లిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ వఇన్ తుబ్దూ మా ఫి అన్ఫుసికుమ్ అవ్ తుఖ్ఫూహు యుహాసిబుకుమ్ బిహి అల్లాహ్ فيغفر لمن يشاء ويعذب من يشاء والله على كل شيء قدير. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తము అల్లాదే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎత్తకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించటానికి, తాను కోరిన వారిని శిక్షించటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నిటిపైన అధికారం కలవాడు. آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు, మేము అల్లా పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరిని భేదభావంతో చూడము. మేము ఆదేశాన్ని విన్నాము, శిరసావహించాము. స్వామీ, క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ దశకే మరలి వస్తాము.
لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి. మా ప్రభు, పొరపాటు వల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. స్వామి, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు, అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.